నమస్తే, వెల్కమ్ టు భారత్ టుడేస్ రిపోర్ట్. సమస్యలు, పరిష్కారాలు, నిపుణుల అభిప్రాయాలు, విశ్లేషకుల అంచనాలు, జనం గళం, జాతి నినాదం, ఇలా పలు అంశాలను లోతుగా విశ్లేషించే కార్యక్రమమే భారత్ టుడేస్ రిపోర్ట్. తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ ధమాకా, రేవంత్ రెడ్డి కమెంట్స్, పార్టీలో హీట్, మారుతున్న సమీకరణాలు, తెలంగాణలో పార్టీలు ఏకమవుతున్నాయా, వార్, కేసీఆర్ వర్సెస్ యాంటీ కేసీఆర్ మధ్యన బీజేపీ వ్యూహమేంటి, ఏపీ మంత్రులపై రేవంత్ ఫైర్, పొలిటికల్ ధమాకా, ఇదే వాళ్ళ భారత్ టుడేస్ రిపోర్ట్. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టీడీపీ పొలిట్ బ్యూరో సెంట్రల్ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి అంశమే ప్రధానంగా చర్చకు వచ్చింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని సొంత పార్టీ నేతలే నిలదీసినట్లు తెలిసింది. కాంగ్రెస్ నేతలను ఎందుకు కలిశారో చెప్పాలని మోత్కుపల్లి, అరవింద్ కుమార్ గౌడ్ ఇతర నేతలు డిమాండ్ చేశారు. అయితే రేవంత్ రెడ్డి వారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. చంద్రబాబుకు తెలియకుండా పొత్తుల చర్చలు జరిపే హక్కు ఎవరిచ్చారని మోత్కుపల్లి రేవంత్ రెడ్డిని నిలదీశారు. అన్ని విషయాలు చంద్రబాబుకు వివరిస్తానని రేవంత్ రెడ్డి అన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉన్నందున ఆయన వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి కలిసే అవకాశం కనబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో దీపావళికి ముందే పొలిటికల్ ధమాకా స్టార్ట్ అయింది. ఏపీ తెలంగాణలో రాజకీయ ప్రకంపనలకు కారణమైంది. తెలంగాణలో ఈసారి వార్, కేసీఆర్ వర్సెస్ యాంటీ కేసీఆర్ అని అంటుంటే బీజేపీ వ్యూహం మాత్రం అంతుపట్టడం లేదు. ఏపీలో కూడా రాజకీయ సమీకరణాలు రేవంత్ రెడ్డి కమెంట్స్ తర్వాత శరవేగంగా మారుతున్నాయి. దిద్దుబాటు చర్యలకు దిగిన టీడీపీ అధిష్టానం నెక్స్ట్ ఏంటనే దానిపై కాన్సన్ట్రేషన్ పెట్టింది. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రేవంత్ రెడ్డి కామెంట్స్ తో పొలిటికల్ హీట్ రాజుకుంది. దీంతో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు ఎలా మారబోతున్నాయనే దానిపై అంచనాలు, లెక్కలు మొదలైపోయాయి. తెలంగాణలో ఈసారి కేసీఆర్ వర్సెస్
యాంటీ కేసీఆర్ మధ్యనే ఎన్నికల సమరం కొనసాగుతుందనేలా రేవంత్ రెడ్డి పేల్చిన దీవాలి బాంబులు ఇటు ఏపీలో అటు తెలంగాణలో రానున్న కాలంలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయనే ఆసక్తి మొదలైంది. రేవంత్ సంగతి పక్కన పెడితే అసలు తెలంగాణ టీడీపీలో కాంగ్రెస్ లో నిలిచేదెవరు అనే చర్చ జరుగుతోంది. మిగిలిన టీడీపీ నేతలు కూడా రేవంత్ బాటలో వెళ్లే అవకాశముందా? ఎవరికి తోచినట్లు వాళ్లు పార్టీ మారనున్నారా? అసలు తెలంగాణలో టీడీపీ మనుగడ సాధ్యమేనా? సాధ్యం కాకనే ఒక్కొక్కరుగా ఉన్న బలమైన నేతలంతా చెట్టుకొకరు పుట్టకొకరుగా వెళ్లిపోతున్నారా? ఇలా పలు ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. రేవంత్ బాటలోనే మరికొందరు రెబల్ సాంగ్ పాడుతున్నట్లు తెలుస్తోంది. ఇటు కాంగ్రెస్ పార్టీలోనూ గుబులు మొదలైంది. అసలే పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసుకుందామనుకుంటున్న కాంగ్రెస్ కు సీనియర్ల భయం పట్టుకుంది. రేవంత్ లాంటి నేతలు కాంగ్రెస్ వైపు చూడటం వల్ల అంతకు ముందున్న వారు ఆయనపై గుర్రుగా ఉన్నారు. మరోపక్క గులాబీ గూటి వైపు అసంతృప్తులు చూస్తున్నారనే వాదన ఉంది. ఇప్పటికే టీఆర్ఎస్ తో పలువురు నేతలు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. రేవంత్ వ్యాఖ్యలతో అసలు ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక్కతాటిపైకి వస్తాయా లేక టీఆర్ఎస్ లో కలుస్తాయా అనే వాదన మొదలైంది. కొందరు రేవంత్ వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు. తెలంగాణలో ఈసారి ఎన్నికలు కేసీఆర్ యాంటీ కేసీఆర్ మధ్య జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ తెలంగాణలో ప్రతి ఎన్నికల్లోనూ విజయాలను నమోదు చేస్తోంది. దాంతో ఈసారి ఎన్నికల్లో ఆ పార్టీని ఎదుర్కోవాలంటే ప్రస్తుతమున్న విపక్షాలు బీజేపీ టీడీపీ కాంగ్రెస్ లు బలమైన శక్తిగా నిలవాల్సిన అవసరం కనబడుతోంది. అయితే టీడీపీ తెలంగాణలో బలహీనమైపోతోంది. టీఆర్ఎస్ లో కలిసినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే గతంలో ఎర్రబెల్లి దయాకర్ రావు టీఆర్ఎస్ లో చేరినప్పుడే మెజారిటీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరారు కాబట్టి పార్టీ విలీనం కింద చూడాలని స్పీకర్ను కోరారు కూడా. ఇప్పుడు టీడీపీలో ఉన్నవాళ్లు జారుకోవడం అధినేత చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. కాంగ్రెస్ నుంచి కూడా చాలా మంది టీఆర్ఎస్ వైపు చూస్తున్నారనే సమాచారం ఉంది. కోమిటిరెడ్డి బ్రదర్స్ ఇప్పటికే బీజేపీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారనే వార్తలొస్తున్నాయి. తెలంగాణలో బీజేపీ మాత్రమే బలపడాలని ప్రయత్నిస్తోంది. అయితే టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎంతవరకు ఎదగగలదనేది ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న. మిగతా పక్షాలన్నీ కూడా బీజేపీతో చట్టాపట్టాలు వేసుకుంటాయా? బీజేపీ ఏం ఆలోచిస్తోంది?
ఏపీలో అధికార పార్టీ టీడీపీ, తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్. అటు ఏపీలో టీడీపీలోకి వలసలు భారీ ఎత్తున పెరిగాయి. ప్రతిపక్ష వైసీపీ నుంచి ఇవి మరీ ఎక్కువయ్యాయి. అయితే ఇప్పుడు తెలంగాణలో టీడీపీ నుంచి ఇతర పార్టీలకు వలసలు మళ్లీ మొదలయ్యాయి. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ అంటుంటే బీజేపీ కూడా కేంద్ర నాయకుల వెన్నుదన్నుతో అదే పని చేస్తోంది. ఇంతకీ ఏపీలో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? వైసీపీకి రేవంత్ వ్యవహారం అనుకూలిస్తుందా? తెలంగాణలో ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయా? టీఆర్ఎస్ వ్యతిరేక కూటమికి సారథ్యం వహించే పార్టీ ఏదవనుంది? కాంగ్రెస్, టీడీపీలు ఆ బాధ్యతను తీసుకుంటాయా లేక బీజేపీకి ఛాన్స్ ఇస్తాయా? రేవంత్ రెడ్డి కమెంట్ల వ్యవహారం కేవలం తెలంగాణకే పరిమితం కాలేదు, ఏపీ రాజకీయాల్లో కూడా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏపీ టీడీపీ నాయకులను, ఏపీ ప్రభుత్వాన్ని ఎరకాటంలో పడేసినట్లయింది. పొత్తులపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టతనివ్వాలని, టీఆర్ఎస్ లో టీడీపీ విలీనం జరుగుతోందన్న ప్రచారాన్ని వ్యక్తం చేశారు. ఏపీ మంత్రులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. యనమలకు తెలంగాణ సీఎం కేసీఆర్ 2,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చారని ఆరోపించారు. ఏపీ మంత్రి పరిటాల సునీత కుమారుడి వివాహానికి వెళ్తే అసలు నేతలు అంతగా రాజమర్యాదలు చేయాల్సిన అవసరమేంటని ప్రశ్నిస్తున్నారు. అంటే ఏపీ టీడీపీ నేతలు తెలంగాణ ముఖ్యమంత్రితో టచ్ లో ఉన్నారా అనే సందేహాలను లేవనెత్తారు రేవంత్. ఏపీ సీఎం తెలంగాణలో అడుగు పెడితే మాత్రం గతంలో టీడీపీలో ఉన్న నేతలెవరూ ఆయన్ను కనీసం పలకరించలేదని అన్నారు. మరో ఆసక్తికరమైన విషయాన్ని రేవంత్ రెడ్డి తీసుకురావడం తెలంగాణ రాజకీయాలను మరో కోణంలో చూడాల్సి వస్తోంది. రేవంత్ వ్యాఖ్యలు ఏపీలో వైసీపీకి అస్త్రంగా మారాయి. ఎలాగైనా టీడీపీని దెబ్బకొట్టాలని చూస్తున్న వైసీపీ రేవంత్ ఏపీ మంత్రులపై చేసిన వ్యాఖ్యలను, ఆరోపణలను ఎత్తిచూపుతోంది. టీడీపీ లాలూచీ రాజకీయాలు చేస్తోందని ఆరోపిస్తోంది. రానున్న ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి, వైసీపీ నుంచి వలసలు ఉంటాయేమోనన్న సందేహంతో ముందస్తు కసరత్తుగా వాటికి బ్రేక్ పడేలా చూస్తోంది. టీడీపీ అంతర్గత కలహాలను తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది ఏపీ వైసీపీ. తెలంగాణలో ప్రస్తుతం పార్టీలు లేవా? కేసీఆర్ వ్యతిరేకులు మాత్రమే ఉన్నారా? తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ జరుగుతోందా అనే ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఎక్కువగా వినిపిస్తున్నాయి. నిజానికి తెలంగాణలో టీఆర్ఎస్ ను ధీటుగా ఎదుర్కొనే పార్టీలు లేవంతే. ఎందుకంటే 2014లో ప్రత్యేక రాష్ట్రం సాధించిన పార్టీగా టీఆర్ఎస్ అధికారాన్ని అలవోకగా సంపాదించగలిగింది. కానీ ఈసారి మాత్రం టఫ్ ఫైటే ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఎందుకంటే సెంటిమెంట్ అంశం ఈసారి ఎన్నికల్లో పనిచేయదు. అందుకే టీఆర్ఎస్ కూడా బంగారు తెలంగాణ స్లోగన్తో ముందుకెళ్తోంది. సంక్షేమ కార్యక్రమాలతోనే గెలుపు సాకారమవుతుందని భావిస్తోంది. అందుకు తగిన ప్రణాళికలను వేసుకుంటోంది. ఇక తెలంగాణలో పార్టీలు ఉన్నాయి, కానీ టీఆర్ఎస్ ను ఢీకొట్టే పార్టీలదే ఇప్పుడు అసలు రాజకీయం. ఆ విషయంలో టీడీపీ తేలిపోయినట్లయింది. వరుస వలసలు టీటీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి సాగాయి. దీంతో ఉన్నవారు కూడా అభద్రతా భావానికి లోనయ్యారు. అధికార పార్టీలో ఉంటేనే అనుకున్నది చేయగలమనే భావన నేతల్లో పెరుగుతూ వచ్చింది. అలా పలు ప్రతిపక్షంలోని వారు అసంతృప్తులుగా మారి అధికార పార్టీలోకి చేరిపోయారు. ఇక మిగిలిన వారిని ఆపరేషన్ ఆకర్ష్ తో టీఆర్ఎస్ తమ వైపునకు లాగే ప్రయత్నం చేస్తోంది. అలా టీడీపీ, కాంగ్రెస్ లు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. బీజేపీ పరిస్థితే తెలంగాణలో మిగతా ప్రతిపక్షాలతో పోల్చితే మెరుగ్గా ఉంది. ఎందుకంటే కేంద్రంలో ఉన్నది ఎన్డీఏ సర్కార్ కాబట్టి బీజేపీపై ఆపరేషన్ ఆకర్ష్ ప్రభావం పడలేదు. కాకపోతే పార్టీ బలహీనత నుంచి మెరుగుపడేందుకు బీజేపీ అగ్రనేతలు కూడా రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఓ రకంగా టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనంటోంది. టీఆర్ఎస్ లోనూ బీజేపీ గుబులు ఎంత లేదన్నా ఉంది. వచ్చే ఎన్నికల నాటికి ఇతర విపక్షాలన్నీ ఒకటిగా మారినా మారొచ్చు, లేదా టీఆర్ఎస్ లోకో బీజేపీలోకో నేతలు జంప్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అప్పుడు రేవంత్ అన్నట్లు తెలంగాణలో వార్ టీఆర్ఎస్ యాంటీ టీఆర్ఎస్ గా మారే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. తెలుగుదేశం పార్టీలో కానీ, తెలుగుదేశం నేతల్లో కానీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏదైతే తెలంగాణ టీడీపీలో వర్కింగ్ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారు ఉన్నారో, వారు అనేక సంచలనాత్మకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది.
ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఈ యొక్క రాష్ట్రానికి రెండవ నాయకుడిగా చెప్పుకునే యనమల రామకృష్ణుడు గారి మీద 2000 కోట్ల కాంట్రాక్ట్ గురించి కావచ్చు. అదేవిధంగా పరిటాల సునీత్ గారి కుమారుడు శ్రీరాము, అదేవిధంగా సీనియర్ నాయకుడు టీడీపీ ఉయ్యాల కేశవుల గారు బీర్ ప్రాజెక్టులు కానీ, ఇట్లా అనేక మంది ఆంధ్ర రాష్ట్రం తెలుగుదేశం నాయకులు తెలంగాణలో చేస్తున్న కాంట్రాక్టుల గురించి ఆయన గుట్టు విప్పడం జరిగింది. దీని మీద ఏ ఒక్క తెలుగుదేశం నాయకులు కానీ, ముఖ్యంగా యనమల రామకృష్ణుడు గారు ఎక్కడున్నా కానీ ఏ దేశంలో ఉన్నా కానీ ఎప్పటికప్పుడు ఆయన ప్రెస్ మీట్లో అప్డేట్ చేస్తూ ఉంటారు. ఈ యొక్క వ్యాఖ్య చేసిన తర్వాత కాంగ్రెస్ జాతీయ పార్టీ అని ఇందులో ఎవరైనా చేరి ప్రజలకు సేవ చేయవచ్చు అంటున్నారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గంట సుజాత. రేవంత్ రెడ్డియే కాదు, తమ పార్టీకి ఎవరైనా రావచ్చని, తమ పార్టీకి చెందిన వెంకట్రెడ్డి పార్టీ వీడనున్నారని ఊహాగానంపై ఇంతవరకు స్పష్టత లేదంటున్నారు సుజాత. రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉండనున్నాయి, ఇటు రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో చేరుతున్నారనేటటువంటి వ్యాఖ్యలు, అలాగే కోమటిరెడ్డి బ్రదర్స్ బీజేపీలో చేరుతున్నారనేటటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గంట సుజాత గారిని అడిగి తెలుసుకున్నాం. చెప్పండి మేడం, అంటే రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి కనుక ఇప్పుడు టీడీపీలో కీలక పాత్ర పోషిస్తున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో చేరుతున్నారనేటటువంటి వార్తలు పట్ల మీ స్పందన ఏంటి? రాజకీయాల్లో మార్పులు జరుగుతున్నటువంటి సందర్భంలో తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పార్టీ అనేది కనుమరుగైనటువంటి విషయం అందరికీ తెలుసు. మరి అంతో కొంత వాళ్ళ అస్తిత్వం ఉన్నటువంటి నాయకులు రాజకీయం కొనసాగించడానికి వాళ్లకు నచ్చినటువంటి పార్టీలో చేరడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపుతున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఎవరొచ్చినా కూడా స్వాగతిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు అనేటివి మా అధిష్టాన వర్గం తీసుకుంటుంది, కాబట్టి పార్టీ పరంగా మేము ఎవరొచ్చినా పార్టీలకు స్వాగతిస్తాం. అయితే రాబోయే రోజుల్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు అనేటటువంటి వార్తల నేపథ్యంలో రాబోయే ఎలక్షన్స్ టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ఇంకా వేరే ఏదైనా పార్టీకి అవకాశం ఉండే అవకాశం? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్లో ఎవరున్నా కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఈ రాష్ట్రంలో ప్రజలు ఎన్నికల సందర్భంలో మోసమైనటువంటి వాగ్దానాలకు మోసపోయి టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టినరే తప్ప కాంగ్రెస్ పార్టీని వద్దనుకుని కాదు. ఈ 4 సంవత్సరాల పాలనలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు నెరవేర్చాలనేది ప్రజలందరూ గమనిస్తున్నారు. మరి మోసమైనటువంటి వాగ్దానాలు చేసి గద్దెనెక్కిన తర్వాత ప్రజలకు చేసింది ఏం లేదు, కాబట్టి రాబోయే రోజుల్లో తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కాదు యావత్ భారతదేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలనే చేపడుతుంది తప్ప పార్టీలకు మేలు జరిగే కార్యక్రమాలు ఎప్పుడు చేపట్టదు. పార్టీ అస్తిత్వం కాపాడుకుంటూ ప్రజలకు ఏ రకంగా అభివృద్ధి చేయాలి, ప్రజల జీవన స్థితిగతులను ఏ విధంగా మెరుగుపరచాలన్న ఉద్దేశంతో పాలన కొనసాగించిందన్నటువంటి విషయాన్ని ప్రజలు తెలుసుకున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం కోమటిరెడ్డి బ్రదర్స్ బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు అనేటటువంటి వ్యాఖ్యలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ పరిస్థితుల్లో రాజకీయ సమీకరణాలు మారేటటువంటి అవకాశాలు ఏవైనా ఉంటాయా? మేము కూడా వార్తలు పేపర్లో టీవీలలో వార్తలు చూస్తున్నాము, ఊహాగానాలని అనుకుంటున్నాము. పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు పోతారని, తెలంగాణ ఇచ్చినటువంటి రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని వదిలి ఎవరు పోతారనేది మేమైతే అనుకుంటలేము. కాంగ్రెస్ పార్టీ అనేటటువంటిది జాతీయ భావాలు కలిగినటువంటి జాతీయ పార్టీ కాబట్టి ఎవరు వచ్చినా కూడా పార్టీ అస్తిత్వం ఎప్పటికీ ఒకే విధంగా జీవనదిలా ఉంటుంది. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ను ఎదుర్కొనేటటువంటి సత్తా కలిగిన ఏకైక పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ మాత్రమే అని చెప్పి ఆమె అభిప్రాయపడుతున్నారు. ఆదిలాబాద్ నుండి రాజశేఖర్ జోషి, భారత్ టుడే. దేశంలోనే పెద్ద పార్టీ కాంగ్రెస్ అని, ఆ పార్టీలో ఎవరైనా చేరవచ్చని అంటున్నారు వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజునాల శ్రీహరి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తున్నామని ఆయన, ఏఐసీసీలో రేవంత్ రెడ్డికి సముచిత స్థానం కల్పిస్తామని అంటున్నారు. దీనిపై మరింత సమాచారం వరంగల్ నుంచి మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. రాజకీయాల్లో అభ్యర్థులు రోజు రోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నారు. ఇప్పుడున్న తాజా సమాచారం చూస్తున్నట్టయితే రేవంత్ రెడ్డి కొత్తగా కాంగ్రెస్లో చేరుతారన్న వినికిడి వినబడుతుంది. ఇదే అంశానికి కాంగ్రెస్ రాజనాల శ్రీహరి గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం.
చెప్పండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో చేరతారన్న వినికిడి వినబడుతుంది, మీరేమంటారు? ఢిల్లీలో వారు వెళ్ళి అధిష్టానాన్ని కలడము, అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం, వారు కాంగ్రెస్ పార్టీలో రావడాన్ని మేము ఆహ్వానిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. డిసెంబర్ 9 రోజు మరి సోనియా గాంధీ బర్త్డే, ఆ రోజు వారు జాయిన్ అవుతారనే ఆ వినికిడి బాగా వినబడుతుంది. అదేగాక మరి రాహుల్ గాంధీ గారు రేపు ఏఐసీసీ అధ్యక్ష పదవిని పూర్తిగా చేపట్టిన తర్వాత మరి వరంగల్ ఒక సభ ఏర్పాటు చేయాలని ఆలోచనలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉంది. దాని ద్వారా వరంగల్లో సభ ఏర్పాటు చేసి అదే రోజు రేవంత్ రెడ్డిని జాయిన్ చేయాలనే ఆలోచనలతోనే కూడా మరి పార్టీ ముందుకు పోతుంది. టీడీపీలో ఉన్న అగ్రనేత అసొంటిది మీ దాంట్లో కాంగ్రెస్లో చేరుతున్నారు, మరి టీడీపీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటారు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక, తెలుగుదేశం పార్టీ అనేది ఆ రోజుల్లోనే డిసైడ్ అయిపోయింది తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఉండదని. వారు టీడీపీ నాయకులు ఏంటంటే ఒక అవకాశం గురించి చూడడానికి ఒక అపోజిషన్గా వాళ్ళు ప్లే చేశారు మొన్నదాక. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది నెక్స్ట్ అధికారంలో వస్తుంది కనుక ప్రతి పార్టీ వాళ్ళు కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా రేవంత్ రెడ్డి గారు వారి అనుచరులతోని వస్తారని వినికిడి వినబడుతుంది, వారు వస్తారని మేము కూడా వ్యక్తం చేస్తున్నాం. కానీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్లో రావడం వల్ల మరి కొంతమంది ఏంటంటే ఒక ఓటుకు నోటు కేసులో ఉండి జైలుకు పోయిన వాడు మరి కాంగ్రెస్ పార్టీలో రావడం ఏందని కొంతమంది మాత్రం విమర్శిస్తారు, వాస్తవమే. కానీ అయినప్పటికీ ఆయన ఉన్న డైనమిక్ నిజాన్ని, డైనమిక్ హీరోని, ఆయన ఒక అపోజిషన్ లీడర్గా ఆయన ఉన్న ప్లే రోల్ చేసే రోలు మంచి గట్టిది. కేసీఆర్ని గట్టిగా ఎదుర్కొనే వ్యక్తిగా మరి రేవంత్ రెడ్డి చెప్పుకోవచ్చు. ఏపీలో అటు చూసినా కూడా టీడీపీ ఉంది, తెలంగాణలో చూస్తే మేము ఉన్నామంటూ చేశాడు, మరి అసొంటి వ్యక్తి ఈరోజు కాంగ్రెస్లో చేరుతున్నాడు, ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు పూర్తిగా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పదవుల గురించి రేవంత్ రెడ్డి గారు వస్తున్నారంటే అది కష్టం చెప్పలేము. ఇది ఒక సముద్రం. తెలుగుదేశం పార్టీలో ఏదో ఆయన ఈదగలడి ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీలో అందరూ రెడ్డిసే, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జైపాల్ రెడ్డి, ఇప్పుడు ఈయన ఇంతమంది రెడ్లలో ఈయన వస్తే కూడా అదే విధంగా ఉంటారు. అందులో మళ్ళీ ఈయనకిన మీనమావ రే మన ఎవరు మన జైపాల్ రెడ్డి గారు మరి వారు కూడా సీఎం రేస్లో ఉన్నారు. రేపు వారు కూడా సీఎం నేనే అంటారు. మరి ఈయన రావడం వల్ల కాంగ్రెస్ పార్టీకి అయితే లాభం కానీ మరి ఆయనకి ఏం లాభం చెందుతున్నది మనం మాకు తెలియదు. అధిష్టానంతో మరి వారు ఏం మాట్లాడదు, ఏం చర్చలు జరగలేదు. మరి ఒకవైపు మరి చంద్రబాబు నాయుడు అంటున్నాడు తెలుగుదేశం పార్టీ టీఆర్ఎస్తో పొత్తు కంపల్సరీ నేను చేస్తాను, మీరు నమ్మండి, మీరు పోకని అంటున్నారు. మరి దాని ప్రక్రియలో మరి ఇక్కడ చాలామంది కూడా టీడీపీ నుంచి టీఆర్ఎస్ కాంగ్రెస్కి వచ్చే వాళ్ళు ఆగారని తెలిసింది. అంటే మా దగ్గర నాయకులు ఉన్నారు, అయినప్పటికీ ఆయన వస్తున్నాడు, స్వాగతిస్తున్నాడు. అంతేగాని ఆయనే వస్తేనే మా కాంగ్రెస్ పార్టీ ఏదో సాధిస్తానే అంతా మేము థింక్ అయితే చేయడం లేదు. మామూలుగా ఎవరు వచ్చినా మా తలుపులు తెరిచి ఉంటే కాంగ్రెస్ పార్టీలో అదే విధంగా రమ్మంటున్నాం. 2019 అభివృద్ధి దిశగా ఎలక్షన్లో మేమే ముందుకొస్తామంటూ రాజనేల సీఆర్ గారు అంటున్నారు. ఇది ఇక్కడి పరిస్థితి. కెమెరా పర్సన్ నంజితో వేణుగోపాల్, భారత్ టుడే, వరంగల్. ఏదే అంశానికి సంబంధించి డీటెయిల్డ్ అనాలిసిస్ అండ్ కన్క్లూజన్ 7 PM బులెటిన్లో మాకు సాయి అందిస్తారు. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.